హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలుగు స్ఫూర్తి అందిస్తుంది. మనము నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడానికి ఈ కేవైసీని తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి లేదా అప్లై చేసుకోవాలి లేదా ఈ కేవైసీ అనేది చేసి ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. సో ఈ కేవైసీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, అసలు అది ఎందుకు చేయించుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియదండి. సో ఈ కేవైసీ చేసుకోవడం వల్ల మనకి రాబోయేటువంటి సులభతరమైన పనులకి ఈ కేవైసీని ఎంత మనకి హెల్ప్గా మారుతుందంటే చాలా సులభంగా ఉంటుందండి. ఒకవేళ ఈ కేవైసీ అనేది చాలామంది తెలియక వీటిని ఈ కేవైసీ మనము చేసుకోకపోయినట్లయితే ఫ్యూచర్లో అంటే లైఫ్లో జీవితంలో మరెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి మీకు వస్తుందండి. సో అలాంటిది మీకు జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఒడిదుడుకులకి కారణమయ్యి భయభ్రాంతులకి మీ యొక్క అవకాశాలను దూరం చేసుకోకుండా ఉండడానికి ఈ కేవైసీ అనేది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. దయచేసి తప్పనిసరిగా చూస్తూ ఉండండి. అలాగే మీ యొక్క మిత్రులకు కావచ్చు, మీ యొక్క కుటుంబీకులకు కావచ్చు, కుటుంబ సభ్యులలో, అదే మీ యొక్క స్నేహితులకి, ఇక ఎవరికైనా సరే అండి, ఈ యొక్క ఈకేవైసీని మీరు తెలియజేయగల స్థాయికి ఎదుగుతారు. సో దయచేసి తప్పనిసరిగా వినండి. లేదన్నట్లయితే మీరు ఫ్యూచర్లో జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు నాది ఎందుకు ఆన్లైన్లో సక్సెస్ కావట్లేదు, ఏదైనా అప్లై చేస్తే నాకు ఎందుకు సబ్మిట్ కావట్లేదు, ఎంత కష్టపడినా రావట్లేదు, సరైన సొల్యూషను దొరకట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటిది మీకు నేననేది ఈ కేవైసీ వల్ల ఉపయోగం ఏంటనేది నేను ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా వివరించి చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా ఉంది అని నేను చెప్పగలను. సో ఈరోజు నిరుద్యోగ భృతికి చాలామందికి అప్లై చేసుకోవాలి అంటే సబ్మిట్ కావట్లేదు. రీజన్ ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ 1100 కాల్ చేస్తే కూడా వాళ్ళు సరైన వివరాలు మీకు అందించట్లేదు. ఇది ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే లైవ్లో నేను కాల్ చేసి నా యొక్క స్నేహితునికి సమస్య ఉందని వాళ్ళు సొల్యూషన్ చెప్తారనే విషయంతో కాల్ చేసి అడిగితే 1100కి అది క్లిక్ చేయి, ఆ ఆప్షన్ ఉందా, ఇంకొక ఆప్షన్ ఉందా అని వాళ్ళు ఏదో మోద్వారు చెప్తూ ఉంటారు, కానీ అది ఏముండదంట. కనుక ఉండేది 4 లైన్స్ ఆర్ 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్లో కూడా కనీసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇక్కడ ఈ స్టూడెంట్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. అతను చెప్పిన ఆప్షన్స్ ఇక్కడ ఉండట్లేదు, తను ఎలా చేసుకోవాలనేది తన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వాళ్ళు చెప్పిన ఆప్షన్ దొరకట్లేదు, మళ్ళీ ఏం చేయాలనేది చాలా సఫర్ అవుతున్నాడు. సో అలాంటిది మీకు లేకుండా దయచేసి ఈ కేవైసీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను పూర్తిగా విధంగా చెప్తాను. సో ముందు ఈ కేవైసీ వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు తెలియాలి. సో అది నేను మీకు ఈరోజు తెలియజేస్తాను, దయచేసి తప్పకుండా వినండి. సో ఈ కేవైసీ అనేది ఆధార్ ఈ కేవైసీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది నేను ఇప్పుడు మీకు పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తాను. దయచేసి తెలుగు స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు అనేది డిస్ప్లే అవుతుంది. మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా స్క్రీన్పై వచ్చేస్తాయి. సో వాటిని మీరు చూడాలనుకుంటే చూడండి, లేదనుకోండి వదిలేసి మీకు అవసరమైన వాటి కోసం వెతుకొని మరీ చూసుకోవచ్చు. సో ఈరోజు మీకు ఈ కేవైసీ అనేది ఎంత ఉపయోగం అనేది మీకు చెప్తాను. మొదటిసారిగా
కేవైసీని వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎంత ప్రయాసపడి ఉంటారో మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అన్ని బాధలు అవసరం లేదు. ఆధారంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయితే మీకు తక్షణమే తిరస్కరణకు వీల్లేని నివిధంగా ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డు అనేది లభిస్తుంది. ఇందులో చిరునామాతో సహా పుట్టినరోజు మరియు లింగ వివరాలన్నీ ఉంటాయి. అంతేకాకుండా మీ మొబైల్ నంబరు, మెయిల్ ఐడి సర్వీస్ ప్రొవైడర్కు చేరుతాయి. దీంతో సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందించేందుకు వీలు పడుతుంది. సో యుఐడిఏ భాగంగా భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ అంటారు ఆధార్ని. సో ఈ ఆధార్ చెబుతున్న దాని ప్రకారము ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగాలలో సేవలు అందించడంలో ఆధార్ ఈకేవైసీ సంచలనాలను సృష్టించగలదు అని చెప్తుంది. మార్కెట్లో నూతన ప్రక్రియలను ప్రవేశపెట్టగలదు ఇది. ఈ నేపథ్యంలో ఆధార్ ఈకేవైసీ ఉంటే కలిగిన ప్రయోజనాలు చూద్దాం. సత్వర సేవలంటే ఇదంతా పూర్తిగా ఆటోమేషన్ కలిగిన సేవ. కేవైసీ డేటాను రియల్ టైంలో యాక్సెస్ చేయవచ్చు. మనిషి ప్రమేయం లేకుండా అంత ఆన్లైన్లోనే జరిగేలా చూసేందుకు వీలుంటుంది. దీంతో సమయం ఆదా అవడంతో పాటు మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ కాబట్టి ఎవరు ఎక్కడ పనులు ఆపేందుకు వీలు పడదు. అంతేకాకుండా తక్కువ ధర. ఇంతకుముందు వ్యక్తిగత మరియు చిరునామా గుర్తింపుల కోసం ఎన్నో పత్రాలు నిరంతరము సమర్పించాల్సి వచ్చేది, ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాల్సి వచ్చేది. సో అలాంటిదేం కాకుండా ఈ శ్రమ అంతా తప్పుతుంది. ఇప్పటి నుంచి జీరాక్సుల కోసం డబ్బులు పదే పదే ఖర్చు పెట్టి బాధపడకుండా ఉండేందుకు. సో ఈకేవైసీలో ఉండేవి, ఈ ఈకేవైసీ అంటే పూర్తిగా పేపరు రహిత ఎలక్ట్రానిక్ అని చెప్పొచ్చు. తక్కువ ధర వంటి అంశాలను కలిగి ఉంటుంది. దీంతో ఆర్థిక స్వావలంబనకు దారులు సుగమవుతాయి. అకోవలోకే జన్ధన్ యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి జీవన్ సురక్ష యోజన వస్తాయండి. గ్యాస్ సబ్సిడీకి నగదు బదిలీ సైతం కొద్దిపాటి గందరగోళంతో దాదాపుగా విజయం అవుతుండటాన్ని మనం చూస్తున్నాము. వినియోగదారు అనుమతితోనే ఇది ఉంటుంది. కస్టమరు అనుమతితోనే కేవైసీ వివరాలన్నీ సంబంధిత సమస్యలకు చేరవేస్తారు. దీంతో మీ ప్రైవసీకి ఎటువంటి డోకా ఉండదని అనుకోవచ్చు. అయితే దీన్ని ఖచ్చితంగా నిర్ధారించలేము. ఇది అమలైన కొద్ది రోజుల తర్వాత దీని ఫలితం తెలుస్తాయి. ఇక నియంత్రణ సంస్థలకు సైతం సులువే ఇది. సర్వీస్ ప్రొవైడర్కు, మంత్రిత్వ శాఖలకు అంటే ప్రభుత్వానికి, నియంత్రణ సంస్థలకు ఆడిటింగ్ కోసం ఒక పోర్టల్ను సూచించవచ్చు. దీని ద్వారా ఈకేవైసీని తనిఖీ సులువుగా వెరిఫై చేస్తారు. ఈకేవైసీకి సంబంధించి వినియోగదారులు లేదా లబ్ధిదారుల వివరాలను ఏ విధంగా సేవ్ చేయాలో సంబంధిత ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు సర్వీస్ ప్రొవైడర్లకు సూచిస్తాయి. దీంతో అటు సర్వీస్ ప్రొవైడర్లకు ఇటు నియంత్రణ సంస్థల మధ్య గందరగోళం తలెత్తే పరిస్థితి ఉండదు. ఇదంతా ఆన్లైన్ కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది. సో ఇదండి ఈనాటి మీకు ఈకేవైసీ గురించి పూర్తిగా వివరించి చెప్పాను. సో తప్పనిసరిగా చేసుకోండి. సో ఇది అన్నీ చెప్పాను, కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని చేసుకోవాలనే విషయం నేను చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఈకేవైసీ అనేది మీ సేవ సెంటర్లో కావచ్చు, అలాగే ఆధార్ సెంటర్లో కావచ్చు, మీరు ఒక 10 or 20 rupees లేదా 15-50 rupees లోపల మీరు చలానం కట్టి చేసినట్లయితే అది అనేది క్రియేట్ అవుతుంది. సో ఈకేవైసీ వల్ల ఉపయోగాలు, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటనేది పూర్తిగా వివరంగా చెప్పాను. మీరు దయచేసి మీ సేవలో కానీ లేదా ఆధార్ సెంటర్లో అప్డేట్ విషయంలో కానీ దయచేసి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేరండి. చాలా సులభంగా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో
స్ఫూర్తిగా మీకు అండగా ఉంటుంది. ఈకేవైసీ ఉపయోగాలు ఇవ్వండి. ఈరోజు తెలుగు స్ఫూర్తిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. సో అలాంటి ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే లైఫ్లో మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మీరు మరింత ప్రయోజకులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదన్నట్లయితే, వాటి గురించి తెలుసుకోలేకపోయినట్లయితే మీరు చాలా వెనుకబడిపోతారు. కావాల్సినటువంటి సదుపాయాలు అవకాశాలన్నీ దూరం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో అలాంటిది ఏం లేకుండా దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం ఫాలో అయితే, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వర్తించేలా చేయడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క తెలుగు స్ఫూర్తి. మరిన్ని వివరాల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.